ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందోరం గట్టిగా అరిస్తే డీజీపీ కనపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసిస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళ నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రాపోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారితనం ఉండాల్సిన అవసరం ఉందా లేదా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం.